వ్యక్తుల దృష్ట్యా అమరికడ్డలోను అదేవిధంగా నాగైలంకలోను కోడూరులోను మోపిదూరులోను ఇలా స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల యొక్క సహకారంతో పార్షియల్ లాక్డౌన్ అనేది అమలుకి తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా 12 గంటల నుంచి కంటిన్యూస్ ఈ కర్ఫ్యూ నిబంధనలు అనేవి అమల్లో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అమరికడ్డలో ఈరోజు రేపు ఎల్లుండ అనగా గురువారం శుక్రవారం శనివారం ఈ 3 రోజులు కూడా కంప్లీట్ లాక్డౌన్కి ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకు రావడంతో ఆ కార్యక్రమాన్ని కూడా అమల్లో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అవనిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా ఇతర దగ్గరలో ఉన్నటువంటి ఏ వల్నరబుల్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్లో అయితే కంప్లీట్లీ ఎవరైతే నెసెసిటీ ఉందో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని కూడా ఏరియాలోకి అలౌ చేయట్లేదు. కేవలం ఈ మెడిసిన్స్ అవసరం ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా అత్యవసరం ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని చెప్పి గత రెండు రోజుల నుంచి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ కూడా సహకరించి మ్యాక్సిమం ఈ లాక్డౌన్ విజయవంతం చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం మన అవనిగడ్డ ప్రాంతంలో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి సెకండ్ వేవ్లో మరణాలు అదేవిధంగా ఈ వ్యాధిగ్రస్తులు పెరగడం కూడా రెండు కూడా చాలా గుర్తించదగ్గ విషయం. ఈ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఏమాత్రం అలసత్వం వహించినా ఇది ప్రతి ఒక్కరు ప్రాణాలను కవలించే అవకాశం ఉంది కాబట్టి మీ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరడం జరుగుతుందండి. యువత ఎవరూ కూడా ఆకతాయిగా క్రికెట్లు ఆడడం కానీ లేకపోతే రోడ్డుపై తిరగడం కానీ చేయడం వల్ల ఈ ఏదైతే పబ్లిక్ అందరూ సహకరించి ఈ లాక్డౌన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారో దాన్ని స్పాయిల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం. పోలీస్ పరంగా మేము పికెట్స్ ఏర్పాటు చేసాం ప్రతి రోడ్ సెంటర్లోని అదేవిధంగా అవనిగడ్డ ఎంట్రన్స్ పులిగడ్డ దగ్గర ఈ రోడ్డుకి సంబంధించినటువంటి చెక్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు 12 గంటల లోపలనే వాళ్ళ పనులు ముగించుకు రావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుందండి. 12 గంటల తర్వాత ఎవరన్నా కానీ వ్యాలిడ్ రీజన్తో బయటకు రాకపోతే కనుక బయటకు వచ్చినట్టే వ్యాలిడ్ రీజన్ లేకుండా బయటకు వచ్చినట్టు ఉంటే కనుక వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మా ఎస్పీ గారు డీజీ గారు ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు ఏదైతే మాకు గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ 2 వారాల సమయంలో 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉండేటువంటి సమయాన్ని ఏ విధంగా మానిటర్ చేయాలి 12 గంటల తర్వాత ఉండే సమయానికి సంబంధించి ఏ విధంగా మానిటర్ చేయాలనే గైడ్ లైన్స్ని అనుగుణంగా మేము మా విధులు నిర్వర్తిస్తాం. ఇందులో మా అవనిగడ్డ కోడూరు నాగేలంక ఎస్ఐస్ మరియు సిబ్బంది కూడా కంటిన్యూస్గా సేవలు అందిస్తూ వారి డ్యూటీస్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తున్న ప్రజలకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకి ఎవరూ కూడా అనవసరంగా బయటకు వచ్చి ఈ వ్యాప్తిని అరికట్టడంలో మీ వంతు పాత్రను పోషించకుండా ఉండవద్దు. ప్రతి ఒక్కరూ కూడా బయటికి రాకుండానే ఉండి ఇళ్లలో ఉండి మ్యాక్సిమం ఈ సమయం కేటాయించిన సమయంలో అత్యవసరమైతే తప్ప మాత్రం బయటకు రాకుండా ఉండే విధంగా మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని మనం కంట్రోల్ చేయగలం. థ్యాంక్ యూ అండి.